టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో దళిత భోజన పార్టీ ఆఫీసులో ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే 191వ జయంతి సభ జరిగింది. ఈ సభలో దళిత భోజన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గొర్రెల భీమయ్య మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే సమాజంలోని అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి మహిళా విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తను కొనియాడారు. ఈ కార్యక్రమానికి గాంధీనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు ప్రభాకర్, దళిత బహుజన పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి శ్రీనివాస్, పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూట తొంభై ఒక్క సంవత్సరాలు ఆమె పుట్టి మరి ఆ విధంగా ఆమె జన్మదినాన్ని మనం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి అదేవిధంగా ఆమె ఎంతో మరి మహిళలకి మరి బడుగు బలహీన వర్గాలకి ఆమె మన దేశానికే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె ఉంది. మరి ఆమె ఎన్నో స్కూళ్ళు పెట్టి ఎన్నో బడులు పెట్టి ఆమె చదువు చెప్పడం జరిగింది. అది మనం చరిత్రలో మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. మరి అదేవిధంగా ఆమె చదువు చెప్పే ఆ రోజులలో మూతికి ముంత ముందుకు చేట కట్టి తిప్పినటువంటి రోజులు. మరి ఆ రోజుల్లో ఏమో చదువు చెప్పడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భూసం వర్గాలు కానీ అగ్ర కులాలు కానీ ఏం మీద ప్యాడీ జరగటం ఎన్ని చేసేవాళ్ళు అట చాలా ఆమె ఇంటికి వచ్చి మళ్ళీ అదే చేయడం ఉట్టుకొని మళ్ళీ కట్టుకుంటాం మళ్ళీ మళ్ళీ చదువు చెప్పడం. అట్లాగే జ్యోతిరావు ఫూలే గారిని 9వ సంవత్సరంలోనే చేసుకున్నట్ట చేశారట ప్రతి చిన్న వయసులో. మరి అప్పటి నుంచి ఆమె ఎన్నో కష్టాలు పడి మరి మన వాళ్ళందరికీ పేద బడుగు బలహీన వర్గాలందరికీ చదువు నేర్పాలనే ఉద్దేశంతో ఆ రోజులలోనే మరి 200 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల తర్వాత మన అంబేద్కర్ గారు పుట్టారు. వాళ్ళ సేవ దాన్ని పురస్కరించుకొని మరి మన తాతగారైనటువంటి అంబేద్కర్ గారు కూడా మరి అదే విధంగా వాళ్ళ దాంట్లో నడిచి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. మరి మన దేశానికి మరి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా ఆమె మహారాష్ట్రలో పుట్టింది. సతార్ జిల్లా మాయాగావ్ గ్రామంలో పుట్టిందట. మరి ఆమె పుట్టిన ఆ దేశంలో ఆ రాష్ట్రంలో మరి ఎన్నో మేలు ఆమె వయసు వచ్చిన కాడి నుంచి ఎన్నో మేలు చేసింది. మరి అదేవిధంగా మరి ఈ రోజున మనం ఆమె జన్మదినాన్ని జరుపుకుంటాం. మరి దళిత భోజన పార్టీ తరఫున నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మీ అందరూ కూడా ఈ రకమైనటువంటి టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.